ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము సామెతల పుస్తకము 2వ అధ్యాయము 1-5 వచనాలు. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని నేడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచుబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించను. మొట్టమొదటిగా ఇక్కడ మనం గమనిస్తే, నా కుమారుడా అని సంబోధిస్తూ, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొనిన ఎడల అంటున్నాడు. బైబిల్ ఎందుకు దేవుడు మనకిచ్చాడు అని అంటే, ఆయన మాటలు ఇందులో ఉన్నాయి. ఈ మాటలకి మనము ఆమేన్ అనాలి, ఈ మాటలను అంగీకరించాలి. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది పక్కన పెట్టేసి చిత్తం ప్రభువా అని సంపూర్ణంగా మనము దేవునికి అప్పగించుకోవడమే ఆయన మాట వినడం, ఆయన మాటకి లోబడడం. ఆయన మాట వినకపోతే మనము తిరుగుబాటు చేసిన వారముగా అవుతాం. కాబట్టి నా కుమారుడా అని సంబోధిస్తున్నాడు. ఆ తర్వాత ఈ లోకములో మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా విషయాల గురించి మనం ప్రార్థన చేస్తాం. మన శారీరక అవసరతలు, మన కుటుంబ అవసరతలు, మన వ్యాపార అవసరతలు, చదువు అవసరతలు, ఆర్థిక అవసరతలు, ఆరోగ్యపరమైన అవసరతలు, ఇవన్నీ మనం ప్రార్థన చేస్తాం. మంచిదే, అవి చేయొద్దని కాదు. కానీ ప్రాముఖ్యముగా మనం ఆత్మ సంబంధులము కాబట్టి ఆత్మానుసారమైన ప్రార్థన, ఆత్మకు సంబంధించినటువంటి ప్రార్థన, ఆత్మను బలపరిచే ప్రార్థన మనం చెయ్యాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల 2వ వచనంలో అంటున్నాడు. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల 3వ వచనంలో. దేని గురించి మొరపెట్టమంటున్నాడు? తెలివి కోసం మొరపెట్టమంటున్నాడు, వివేచన కోసం మొరపెట్టమంటున్నాడు, వెండిని వెతికినట్లు వెతకమంటున్నాడు, దాచబడిన ధనమును వెతికినట్లు వెతకమంటున్నాడు. ఇవన్నీ మనం వెతికితేనంట, అంటే ఆయన దగ్గర కోరుకుంటే, ఆయన దగ్గర ప్రార్థన చేసి అడిగితే. సొలొమోను ఈ రకంగానే ప్రార్థన చేశాడు. ఈ విస్తారమైన నీ జనమునకు న్యాయము తీర్చుట నా సఖ్యము కాదు, నా వశములో లేదు, నా వల్ల కాదు. కాబట్టి నీ పరలోక సంబంధమైన జ్ఞానము, వివేచన, బుద్ధి, తెలివి దయచేయమనంటే దేవుడు ఏమన్నాడనంటే, నీవు నీ శత్రువుల ప్రాణమునైనను ధనమునైనను నువ్వు అడగక వీటిని మాత్రం అడిగినందుకు నీ మనవి నేను ఆలకిస్తున్నాను, వీటిని అడగకపోయినా వీటిని కూడా నీకు దయచేస్తున్నాను అని అన్నాడు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు సొలొమోను అంటూ అటువంటి రాజు లేడు. కాబట్టి దేవుని ప్రేమిని బిడ్డలారా, ఆయన ఎంత జ్ఞానో ఈ సామెతలు కూడా ఆయనే రాశాడు. కాబట్టి తెలివి కోసం మొరపెట్టమంటున్నాడు, వివేచన కోసం మొరపెట్టమంటున్నాడు. మరి వెండిని వెతికినట్లు వెతికితే, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికినడల ఏం నేర్పిస్తానంటున్నాడు, ఏం నేర్చుకుంటామని అంటున్నాడు? దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు. మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా సరే భయభక్తులు అని రాస్తుంది. దేవుని యందు భయము కలిగి ఉండాలి. ఆ దేవుని యందు భయము కలిగి ఉంటే మనం పాపానికి దూరముగా ఉంటాం. కాబట్టి మీరు జ్ఞానం కోసం, తెలివి కోసం దేవుని సన్నిధిలో వెతికితే యెహోవా యందు భయభక్తులు దేవుడు మనకు గ్రహించలాగిన అనుగ్రహిస్తాడంట. కాబట్టి ఈరోజు నువ్వు ఈ లోకంలో ఏమేమి వెతుకుతున్నావో నాకు తెలియదు, కానీ మొట్టమొదటగా దేవుని దగ్గర ఆ పరలోకపు తెలివి, ఆ పరలోకపు జ్ఞానము, ఆ పరలోకపు వివేచన శక్తి మనం అడిగినట్లయితే మనం చాలా ఆశీర్వాదకరమైన వ్యక్తులముగా ఉంటాం. అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మనం సదాకాలము పాపానికి దూరంగా ఉండి దేవునికి లోబడే బిడ్డలముగా మనం ఉంటాం. మన యందు దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు దయచేయును కాక. ఆమెన్. చిన్న ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నేను ఈరోజు నాతో మాట్లాడినందుకు, మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ మాటను అంగీకరించుటకు సహాయము దయచేయండి. జ్ఞానము కోసము, వివేచన కోసము, తెలివి కొరకు నాయన
మేము మొరపెట్టుటకు మాకు సహాయము దయచేయండి. వెండిని వెతికినట్లు దాచబడిన ధనమును వెతుకున్నట్లు మేము వాటి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టే వారముగా ఉండటకు సహాయం దయచేయండి. తద్వారా నీ అందు భయభక్తులు కలిగి ఉండే బిడ్డలముగా ఉండి మిమ్మల్ని ఘనపరిచే వారముగా, మిమ్మల్ని సంతోషపరిచే వారముగా ఉండటకు సహాయం దయచేయండి. ఇంతవరకు ఈ లోకంలో మేము దేనినో వెతుకుతున్నాం ప్రభా, కానీ ఈరోజు ఏం వెతకాలో మాకు తెలియచేశారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ పొందవలసిందిగా యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైస్ ది లార్డ్.